ओम गुरुदेव दत्त 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 ओम ह्रीं क्लीं श्री वैं क्लीं गं गं गणेशाय नमः वरवरवर्द सर्वजनमश्मानेस्वाश्मानेस् ओं गुरुदेव दत्त 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 ओं ह्रीं क्लीं श्री वैं सौंद्रां दत्तात्रेयाय नमः ओं गुरुदेव दत्त 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 ओं क्रीं 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 ओं भद्रकाल इंद्रकाल भद्रकाल देहि परमेश्वरी ओं शांभवि सर्वजनमश्मानेस्वाश्मानेस् ओं गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त ओम चक 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय कृष्णाय 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 ओम राजाधिराज योगी राज पर ब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज परिष्कार मार्गम यूट्यूब चैनल इधी प्यूर्ली गा अंटे स्वच्छंदंगा मनकु ఈ సనాతనంగా ఉన్న విద్యలన్నింటినీ అంతరించిపోయే వాటిని కొన్ని క్రియలను ఈ వాటిని అన్నిటి బయటికి తీసి కొన్ని క్రియలు అంటే ఇప్పుడు మనకు తాంత్రిక క్రియలు ఉన్నాయి. తాంత్రిక క్రియలన్నీ అప్పుడు బ్రిటిష్ వాడు ఎత్తుకపోయాడు మళ్ళీ ఆడికెళ్ళి కొన్ని చైనోడు ఎత్తుకపోయాడు తాంత్రిక శాస్త్రాన్ని. అయితే ఈ చైనోడు ఏంటంటే అక్కడ వాడిని మన శాస్త్రాన్ని అంతా వాడుతుండు. ఇప్పుడు ఇవి ఉన్నాయి చూడండి, ఇవి ఇది వాణి గుళ్ళలు ఉండదు, ఇది ఇది అమ్మవారి గుళ్ళల్లో ఇదే శిల్పం ఉంటుంది. మన అమ్మవారి టెంపుల్స్లలో చూడండి ఈ శిల్పం నెత్తిలోకి వెళ్ళి ఈ స్తంభం ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది దీని మీదకి వెళ్ళి ఒక స్తంభం ఉంటుంది, ఇట్లా ఇట్లుంటుంది. అంటే ఇది మన శాస్త్రం అనేది స్పష్టంగా మనకు బోధపడుతుంది. ఇది వాడు ఏం చేసిండే మనది బ్రిటిష్ వాడు పోయేటప్పుడు వాడు ఎత్తుకపోయిన కాడికి ఎత్తుకపోయాడు, చివరి చివరి కొన్ని కొన్ని గ్రంథాలు ఎత్తుకపోయాడు. కొన్ని గ్రంథాలు ఏమో బ్రిటిష్ వాడు నలంద గ్రంథాలయము కాలబెట్టిపోయిండు, 6 నెలలు కాలింది అది. అంటే ఇంత పెద్ద గ్రంథాలయం, ఇంత టెక్నాలజీ ఉంది దాంట్లో. వీళ్ళు ఎప్పటికైనా హుషారైపోయి ఈ మళ్ళీ మన మీదకి యుద్ధానికి వచ్చి దేశాన్ని మన దేశాన్ని కూడా కబ్జా పెడతారని చెప్పేసి వాడు మనకు టెక్నాలజీ లేకుండా చేసిండు. అయితే ఇప్పుడు కొన్ని ఏమో బ్రిటిష్ వాడు ఇప్పుడు వాడుతున్నాడు కూడా సీక్రెట్గా మన గ్రంథాలు. అయితే ఇది ఈ శిల్పం ఏదైతుందో ఇది మీరు చూడండి. ఇప్పుడు శ్రీశైలం పోని అమ్మవారి గుడి ఉంటుంది కదా, అమ్మవారి గుడి దగ్గర చూడండి ఆ స్తంభాల మీద ఇదే ఉంటాయి. ఇవి మీకు మన చైనాలో మాత్రము ఏ గుడి లేదు, ఆ ఏ గుడి ఉన్నా కానీ ఇవి ఉండయి, ఆ గుళ్ళలో ఇవి ఉండయి. అంటే ఇది మన శాస్త్రం అనేది మనకు 100% తెలుస్తుంది. అయితే ఇది ఏంటంటే ఈ సింహం బొమ్మలలో రకాలు ఉంటాయి. ఇది దైవ సంబంధమైన సింహాలు. ఈ దైవ సంబంధమైన సింహాలకి ఏంటంటే నోరు మన మనిషి నోరులాగా ఉంటుంది, ముఖం కూడా కళ్ళు కూడా మనసులాగా ఉంటుంది, దాని చెవులు కూడా మనకు పెద్ద పెద్ద చెవులు ఉంటాయి, తోక కూడా మన ఎట్లుంటుంది అంటే ఒక మొగిలి పువ్వు లాగుంటుంది దాని తోక, మొగ్గ మొగిలి మొగ్గలాగా ఉంటుంది. అయితే ఇవన్నీ జడలు కూడా ఉంటాయి దీనికి జడలు. అయితే ఇది ఏంటంటే ఇది ప్యూర్లీగా ఇది ఇది దైవ సంబంధమైన పులి. అయితే కొన్ని పులులకు ఏంటంటే రెక్కలు కూడా ఉంటాయి. అంటే ఇవి ఉట్టిగా సృష్టించి ఇమేజ్ చేసి చేసిన క్రియేషన్ చేసినవి కావు, ఉన్నాయి యాక్చువల్గా. మనం ఇప్పుడు ఈ డిస్కవరీ ఛానల్లో చూడండి కొన్ని విచిత్రమైన జంతువులు కనబడతాయి, వాటికి రెక్కలు ఉంటాయి, కొన్నిటికి నీళ్ళల్లా ఉండి తోక ఉండి మీదికి మనిషి ఉంటాడు, కిందికి తోక ఉంటుంది, దాన్ని జల్పారి అంటారు, మిరమిడ్ అంటారు, అటువంటివి ఉన్నాయి. అయితే ఈ ఇప్పుడు రెక్కలు ఉన్నది చూడండి, దీనికి రెక్కలు ఉన్నాయి కొమ్ములు ఉన్నాయి, మరి చూద్దామా ఇది పులే. అయితే ఇది 100% ఇది మన శాస్త్ర ప్రకారం పెట్టినవి. వీటిని ఏంటంటే మనకు సింహం వస్తుంది కొంతమంది జాతకానికి, వాళ్ళు పెట్టుకోవచ్చు, అందరు కూడా పెట్టుకోవచ్చు. ఈ సింహం ఏదైతుందో ఇది వాస్తు ప్రకారంగా మనకు ధనాన్ని ఇస్తుంది. దీని లోపల మనకు నరఘోష నరదిష్టి ఇవ్వడాన్ని ఏమైనా చేసినా పిరికితనము ఎవరికి పడితానికి భయపడము మృత్యు భయము వీటన్నిటిని తొలగిస్తుంది. ఇది మనము ఇంట్లో హాల్లో పెట్టుకుంటే అవన్నీ దీంట్లో ఒకట ఒక కాస్మిక్ పవర్ జనరేట్ అవుతుంటుంది, మన ఇంట్లో పట మంచి పనిచేస్తుంది. అయితే ఇది వాస్తుకు పనిస్తుంది, మళ్ళీ ధనానికి పనిచేస్తుంది, మృత్యు దోష మృత్యుగండ ప్రమాదానికి కూడా పనిచేస్తుంది. నాకేమన్నా అవుతుందేమో, నాకు భూలు భూలు అవుతుంటుంది, కొందరికి ఏదో ఒక బ్యాడ్ పవర్ ఉన్నట్టు తెలుస్తుంది. అటువంటి వాళ్ళు ఇది ఇంట్లో పెట్టుకున్నట్టయితే మంచిగా ఉంటుంది. ఇంకా బ్యాడ్ పవర్ ఉంది, జ్వరం నాకు ఏదో ఒకటి అవుతుంది, నిద్ర పడతలేదు అనుకుంటే మన బెడ్ దగ్గర స్టూల్ వేసుకొని కూడా పెట్టుకుంటే మంచిది నైట్లో. అయితే ఇవి కావాలంటే కూడా మీకు నేను ఆన్లైన్లో తెప్పించి పంపిస్తా. ఫోన్ చేసినట్టయితే గురుగారు మాకు ఆ పులులు చూపించారు కదా 2 రకాలు,
అవి మాకు పంపించండి అంటే నేను ఏదో ఒకటి మీకు అనుకూలమైన రేట్లలో పంపించేస్తా. ఇవి ఎక్కువ రేట్లు ఉన్నాయి, మనకు మీడియం ఫ్యామిలీస్ వాళ్ళు అందరు పెట్టుకునే రేట్లు ఉంటాయి నా దగ్గర. ఇది అంతా ఉన్నోళ్ళే పెట్టుకోవాలి, ఇటువంటి మనం పెట్టుకోలేము, ఇవన్నీ ఫీల్ కాకుండా అందరం పెట్టుకోవాలి, అన్నీ చేయాలి. అయితే మీరు ఫోన్ చేసి సంప్రదించండి. నా దగ్గర రావాలనుకుంటే మంగళవారం సోమవారం హాలిడే ఉంటుంది, మిగతా రోజులల్లో ఎప్పుడైనా పొద్దున్నే ఫోన్ చేసి రావచ్చు. మళ్ళీ వచ్చేసి జాతకానికి 40 నిమిషాలు టైం తీసుకుంటాం, మీతోటి సంపూర్ణంగా మీ యొక్క సమస్య ఉంటే దానికి రెమెడీస్ చెప్తాం. అయితే మీరు నాతోటి ఫోన్లోనే మాట్లాడదలుచుకున్నారు, మాట్లాడదలుచుకుంటే చాలా దూర ప్రాంతం వాళ్ళు అనుకోండి, పొద్దున 7 గంటల నుంచి 9 దాకా మాట్లాడతారు, రాత్రికి 9 నుంచి 12 వరకు కూడా నేను మీతోటి సంపూర్ణంగా ఫ్రీగా మంచిగా మీ మా ముచ్చటాన్ని తిని దానికి నేను పరిష్కారం కూడా చెప్తాను. జై గురుదత్త.